హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శ్యామ్ టెక్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే నా మొబైల్ 108 మెగాపిక్సెల్, నా మొబైల్ 64 మెగాపిక్సెల్, కానీ నా ఫోటో తీసినప్పుడు ఎందుకు అంత మెగాపిక్సెల్ అంత క్వాలిటీ ఉండట్లేదు అనే దాని గురించి ఈరోజు టాపిక్ అన్నమాట. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీ మొబైల్ మెగాపిక్సెల్ అనేది ఎందుకు క్వాలిటీ రావట్లేదంటే ఫ్రెండ్స్, అది కెమెరా పొరపాటు కాదు, అది మీరు పెట్టుకునే సెట్టింగ్ పొరపాటు అన్నమాట. మీరు ఎందుకంటే ఆ సెట్టింగ్ అనేది మీ మెగాపిక్సెల్ క్వాలిటీనే చేంజ్ చేసేస్తుంది అన్నమాట. ఏంటంటే మీరు కావాలంటే సెల్ఫీ దిగుతారు, సెల్ఫీ దిగినప్పుడు ఏం చేస్తారు, మీరు ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేస్తారు, అలాగే బ్యాక్ కెమెరా ఫోటో తీసినప్పుడు ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేస్తారు. మీకు తెలుసా, ఫుల్ స్క్రీన్ రేషియోలో పెడితే మీకు కరెక్ట్గా మీ మొబైల్కి ఎంత క్వాలిటీ ఉందో అంత క్వాలిటీ వచ్చేసిద్దని, లేదా కొంచెం పెద్దగా రేషియో పెడతారు. మీకు తెలుసా, అంత కొంచెం పెద్దగా పెట్టిన మొబైల్ మీ మొబైల్ ఎంత అయితే కెమెరా ఉందో అంత క్వాలిటీ వచ్చేసిద్దని. ఫ్రెండ్స్, మీరైతే పొరపాటు పడుతున్నారనమాట, అలాగైతే రాదు ఫుల్ స్క్రీన్ పెడితే. ఏంటంటే మీకు సైడ్ చూసుకోండి, మనం నాకు ఎల్జీకి అయితే క్లారిటీగా చూపించింది, మిగతా మీ మొబైల్స్ కూడా క్లారిటీగా చూపించింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది వచ్చేసరికి నా మొబైల్ కెమెరా రేషియో ఎంపీస్ అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా రేషియో అనమాట. ప్రజెంట్ అయితే మీకు 7.5 MP ఆన్లో ఉంది, ఇది ఫుల్ స్క్రీన్ రేషియో అనమాట. అలాగే ఫుల్ స్క్రీన్ రేషియో మనకి 7.5 MP ఆన్ అయింది, అదే 4.3 రేషియో పెట్టుకుంటే మనకి వాడిచ్చిన డైరెక్ట్ 12 MP అయితే ఆన్ అయింది. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి వచ్చేస్తే నేను ప్రజెంట్ ఫుల్ స్క్రీన్లో పెడితే 4.9 MP చూపిస్తుంది. అలాగే మనకి డైరెక్ట్ 32 MP ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటే మనం 4.3 రేషియోలో పెట్టుకుంటే 32 MP అయితే ఆన్ అయింది. ఇది వచ్చేసరికి ఓన్లీ ఫోటో రేషియో అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం వీడియో రేషియోస్ కూడా చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ కెమెరా వీడియో రికార్డింగ్ అనమాట. బ్యాక్ కెమెరా చూసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్లో పెడితే 720p చూపిస్తుంది. అలాగే మనకి నాది 4K 60fps వరకు ఆన్ అయింది బ్యాక్ కెమెరా. UHD 16:0 రేషియోలో పెట్టుకుంటే మనకి 60fps 4K వచ్చింది అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి నాది ఫుల్ స్క్రీన్ వచ్చేసరికి 720p అనమాట. 720p కూడా మనకి 4K 1080p 60fps వరకు ఉంది. 4K వచ్చేసరికి 30fps వరకు ఉంది. మనకి 4K 60fps పెట్టుకోవాలంటే 16:19 రేషియోలో పెట్టుకోవాలి. ఇలా రేషియోస్ అనేవి ఉండేసరికి నాది 32 MP అంటే ఇంత రేషియోలో చూపించింది. అలాగే మీ మొబైల్స్ కూడా రేషియోస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రేషియోస్ వాడిచ్చిన కరెక్ట్గా ఆడిచ్చిన రేషియో పెడితే మనకి ఫోటో క్వాలిటీ, ఇప్పుడు మనం తీసినప్పుడు బాగానే ఉండిద్ది, జూమ్ చూడటానికి కూడా బాగుండిద్ది. మీరు కెమెరాలో సేమ్ అదే ఫోటో తీయండి, ఫోన్లో అదే ఫోటో చేయండి, జూమ్ తీసినప్పుడు కెమెరాలో క్వాలిటీ అలాగే ఉండిద్ది. కానీ ఫోన్లో తీసిన ఫోటోకి జూమ్ చేస్తే క్వాలిటీ ఉండదు. అలాగే మనం ఫుల్ స్క్రీన్ పెట్టిన ఫొటోస్ కూడా జూమ్ చేస్తే క్వాలిటీ ఉండదు. అదే వాడిచ్చిన రేషియోలో పెట్టుకుంటే మీకు జూమ్ చేసిన బెటర్ దెన్ స్క్రీన్ కన్నా బెటర్ దెన్ ఇంకా బాగుండిద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన కెమెరాలో ఉన్న పొరపాటు మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను అనమాట. ఇది ఒక ప్రతి ఒక్క మొబైల్లో యూస్ అయ్యింది. అలాగే నేను రీసెంట్లీ ఎల్జీ గురించి వీడియోస్ చేశాను బాగా క్లిక్ అయినాయి. అలాగే మీరు ఏ మొబైల్స్ రివ్యూస్ కావాలో ఆ మొబైల్స్ కింద కామెంట్ చేయండి. నేను రివ్యూస్ మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న మొబైల్స్ తీసుకుని రివ్యూస్ చేస్తానికి ట్రై చేస్తాను. మీరు నా నుంచి ఇంకా చాలా వీడియోస్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. చాలా ట్రిక్స్ ఉన్నాయి. ఇంకా ఆప్టిమైజ్ ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్ కూడా వీడియోస్ చేయాలి, అవి కూడా చేస్తాను. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.